రాష్ట్ర వ్యాప్తంగా ఒక లడాయి ఉంటే కరీంనగర్ లో మటుకు ఇంకో లడాయి ఉన్నదుల్లో పొన్నం ప్రభాకర్ సార్ కు బండి సంజయ్ సార్ కైతే టక్కబర్ కొట్లాట నడుస్తున్నది. ఒకరినొకరు మస్తు దిట్టుకుంటున్నారు, ఇక కార్యకర్తలు అయితే కొట్టుకుంటున్నారు. ఇదంతా పంచాయతీ ఎట్లా షురూ అయింది, ఏం సంగతి ఓసారి చూడుండ్రి. హుస్నాబాద్ మొత్తం ఇలా నిప్పు కణికల మీద ఉడికినట్టే ఉడికిందుల్లో. గాతిర్ల లడాయి అయ్యింది బీజేపీ పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు. ఒకసారి ఈ వీడియో చూడుండ్రి. చూసిరు కదా, ఒక దిక్కు బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇద్దరి నడమ మస్తు పెద్ద పంచాయతీ అయ్యిందుల్లు. ఒకరినొకరు కొట్టుకున్నారు గూట. ఇగో ఇట్లా పోలీసులు ఆగబట్టిరు కాబట్టి ఆగిర్రు, లేకపోతే ఇంకెంత పెద్ద పంచాయతీ అవుతుండెను. అసలు ఇంత పెద్ద పంచాయతీ ఎట్లా షురూ అయింది అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. అయితే మొదలు బండి సంజయ్ సార్ మాటలినుండ్రి. ఆ రాముడి గుడి రాముడు గాడే పుట్టిన గ్యారంటీ ఏంది అని అంటాడు. నేనన్నా ఉడకపోయిన అందుకే మనం ఉట్టుకోదాం గ్యారంటీ. రాముడు గాడే పుట్టిన గ్యారంటీ ఏంది అంటే నేనన్నా మీ అమ్మకు నువ్వు ఉట్టమని గ్యారంటీ ఏంది అని నేనన్నా. అవునా కదా, ఇన్నర్ గదుల్లో మా రాముణ్ణి మా దేవుణ్ణి గిట్లా అంటావు, ఏం సంగతి ఎట్లా అని చెప్పి పొన్నం ప్రభాకర్ సార్కు గీ తీర్ల సమాధానం ఇస్తే గిదేం పద్ధతి గిదేం లెక్క, ఈ అమ్మతోని గిట్లనే రాజకీయాలు చేస్తారా, ఏం సంగతి అని చెప్పి ఓ గీ తీర్ల ప్రశ్నించిండు సారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతావున్న అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుట్టు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడను. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట వివరించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడే తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచించారు. ఇన్నర్ గదుల్లో ఇంతే కాదు, కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు, కరీంనగర్ జిల్లాను ఎంత అభివృద్ధి చేసినావు అని చెప్పి గట్టిగానే అరుచుకున్నాడు. ఇక కరీంనగర్ ప్రజలందరూ నిన్ను బొంద పెడతారు, నిన్ను ఈసారి ఖచ్చితంగా ఓడిస్తారు అని చెప్పి ఓ గీ తీర్ల ప్రశ్నించిడు, గీ తీర్ల సవాల్ ఇసిరిండు. ఇవాళ కూడా బహిరంగ చర్చకు సిద్ధమని ఆరు నెలలు ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన ఐదేళ్ళ, నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందని ఓడిపోతాయని భయంతో ఇటువంటి ప్రస్తావన తెచ్చి మీరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే ఈ మాట ఆనాడు కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఏ విధంగా ఎన్నికలకు వాడుకున్నావో నీ గెలుపు ఇవాళ తల్లి మాట నీ సమాధికి కారణం కాబోతుంది బండి సంజయ్, జాగ్రత్త అనే మాట సందర్భంగా ఉండేస్తానా, మేము హింసవాదులం కాదు. ఇన్నర్ గదుల్లో పొన్న ప్రభాకర్ సార్ మాటలు, ఇదే మాటలకు బండి సంజయ్ సార్ సవాల్ విసిరిండు. ఈసారి నేను ఎంపీగా ఓడిపోతే రాజకీయాలకు వెళ్ళే తప్పుకుంటా, రాజకీయాలకే మొత్తం మీద రాజీనామా చేస్తా, నీకు చేసే దమ్ముందా అని చెప్పి ఓ గీ తీర్ల సవాల్ విసిరిండు. నేను సవాల్ చేస్తున్నా, సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్ కలిసిద్దామా చెప్పు. ఇదే నువ్వు చెప్తున్న వాదన చెప్తున్నా తప్పు మాట్లాడు కదా, నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వల్ల నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతా, నేను రాముడి మాట అన్ని మాట్లాడతా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పు, మద్దతు సిద్ధమా చెప్పు. నువ్వు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా, నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంటే ధర్మం గురించి మాట్లాడే, ఏం మాట్లాడ, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడ, ఏం మాట్లాడా, నేను పక్క తడతా, నువ్వు పక్క తడతా, రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పారు. ఇన్నర్ గదుల్లో ఇట్లా ఇద్దరు లీడర్లకు ఐసీకి తైసి నడుస్తున్నది కోట్లాట హుస్నాబాద్ లా. అసలు నిప్పుల మీద ఉప్పు రవ్వలేసినట్టే ఉన్నది రెండు పార్టీల నడమ పంచాయతీ. పోలీసులు లేకపోతే ఇలా ఎక్కువ నడుస్తుండే నువ్వులో పంచాయతీ చూడాలి. మరి ఇంకెంతగానం కొట్లాడతారో ఏమో ఈ అభిమాన కార్యకర్తలు. లీడర్లు అయితే మంచిగా దూరం దూరం ఉండి మంచిగా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు. కార్యకర్తలన్నా మీరే జర ఆగం కాకుండ్రి.